ఇది డిజైన్ లేటెస్ట్ డిజైన్ చాలా చాలా సూపర్గా ఉంది చూడండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంది కింద గ్రీన్ కలర్ పూసలు ఓకే హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు వీడియో చేసి ముందు చూసారు కదా ఎలా అయితే ఉందో డిజైన్ అయితే చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది సో కింది ఇది బ్లౌజ్ వచ్చేసి మన హ్యాండ్స్ బార్డర్ వచ్చిందండి కిందికి కడ్డి బార్డర్ వచ్చేసి పైకి వేరే ఇలా డిజైన్ ఇచ్చే అయితే ఇచ్చారు సో కడ్డి బార్డర్ చాలా పెద్దగా ఇచ్చాడు సో ఇంత బార్డర్ నాకు వద్దని కస్టమర్ అంటే నేనైతే ఈ డిజైన్ పెట్టేసా కడ్డి బార్డర్కి పెడితే చాలా బాగుంటుంది అని అంటే ఓకే మీ ఇష్టమైంది పెట్టేసేయండి మీకు నచ్చింది అని అంటే నేనైతే ఈ డిజైన్ అయితే ప్రిపేర్ చేశాను సరే అమ్మాయే ఓకే అండి నీకు నచ్చింది అయితే పెట్టవు అని చెప్పి అంటే సో ఈ డిజైన్ అయితే నేను వేస్తున్నాను సో చూడండి చాలా చాలా నీట్గా చాలా సింపుల్గా ఉంటదండి డిజైన్ అయితే చాలా బాగుంటుంది సో చూడండి ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ అయితే తీసుకున్నాము పొడవు చిన్న హ్యాండ్స్కి తీసుకున్నాము ఈ డిజైన్ ఫుల్ హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్కి కూడా పెట్టేసుకోవచ్చు మన ఇష్టము కానీ ఆమె హాఫ్ హ్యాండ్సే కావాలండి కాబట్టి నేనైతే హాఫ్ హ్యాండ్సే పెట్టేస్తున్నాను సో కిందికి కుట్ల కుంచేసి ఒక లైన్ అయితే గీశాను కదా ఆ లైన్ పైన నుంచి ఇలా అయితే డ్రా చేసుకోవాలి రౌండ్గా కిందికి షార్ప్గా ఉండేటట్టు పైనకి రౌండ్గా ఉండేటట్టుగా ఈ విధంగా అయితే నేనైతే ఇలా కట్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది సో వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే మీరు లైక్ చేసి షేర్ చేస్తే మా ఛానల్ అనేది ఇంకొందరికి పాస్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే అండి లైక్ అయితే చేయండి ఓకే ఇలా అయితే మన కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది ఇప్పుడు మన ఉల్టా సీదా చూసుకొని సే ఉల్టా పై నుంచి మన సీదా పై నుంచి లైనింగ్ని అయితే ఇలా వేసుకోవాలి సో సీదా నుండి ఉల్టాకి కి నుంచి హ్యాండ్ సీదా పెట్టేసుకొని ఇలా లైనింగ్ పెట్టేసి ఏ విధంగా అయితే నేను వీడియోలో చూపిస్తున్నానో అదే విధంగా ఇలా స్టిచ్ చేయండి సో చివరికని ఇక వేసుకోవాలి సో షార్ప్గా కిందికి అయితే షార్ప్గా వచ్చేటట్టు చూడండి అంటే కిందికి మనకి ఆ పూసలు వస్తున్నాయి కదా అలా ఆ డిజైన్కి మనకైతే షార్ప్ అయితే ఉండాలి సో ఇలా అయితే షార్ప్గా ఉంచండి సో ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్గా చూడండి ఫుల్గా చూస్తేనే మీకు నీట్గా క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా ఉందనేది డిజైన్ అయితే ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేది సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాగా షార్ప్గా ఒకే విధంగా అన్ని ఒకే లెవెల్గా వచ్చేలాగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మధ్య మధ్యలో ఇలా కార్ట్స్ అంటే సండ మధ్యలో ఉంది కదా అక్కడ కార్ట్లు పెట్టి అంటే ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఎందుకంటే మనకి మూలలు ఇలా ఉల్టా తీసేటప్పటికీ ఉండాలి కదా అందుకని తిప్పేయాలి ఇలా ఉల్టా అయితే తీసేటప్పటికి రౌండ్ అనేది మనకి అది అవుతుంది కాబట్టి కొంచెం చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఇలా అయితే సీదా తీసిన తర్వాత చూడండి ఈ మూలల దగ్గర ఇలా మనము షార్ప్గా అనుకోవాలి బయటికి వచ్చేటట్టుగా క్లాత్ అనేది బ్లై బయటికి వచ్చేటట్టుగా షార్ప్గా అనుకోవాలి సో ఒక మన ఒక నీడిల్ని ఒక పుల్ల అనేది తీసేసుకొని దాంతో మనము కిందికి షార్ప్గా వచ్చేటట్టుగా ఈ విధంగానైతే చేయాలి సో హ్యాండ్ అయితే చాలా నీట్గా వస్తుందండి చాలా బాగుంటుంది డిజైన్ అయితే సో ఇలా షార్ప్గా మొత్తం అయితే అనేసేయాలి ఇప్పుడు చూడండి పైనుంచి మనము ఒక అంటే కుట్టు వేసుకోవాలి పైనుంచి అయితే మనం ఆ మూలని ఇంకా షార్పుగా కిందికి తీసేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నెమ్మదిగా అంటే మనకి చివరికి పడేటట్టుగా చూసుకోవాలి కుట్టు అనేది షార్పుగా ఉండాలి కిందికి చూసారా ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే వచ్చేసింది సో దాన్ని నీట్గా మనకి ఇలా సెట్ చేసుకోవాలి చూడండి చాలా చాలా సీ సూపర్గా మనకి ఎంత బాగుందో చూడండి సో ఇదే విధంగా ఈ హ్యాండ్ని కూడా అదే విధంగా కుట్టేసేయాలి ఇలా స్టిచ్ చేసుకోండి సేమ్ బ్లౌజ్ పీస్ని మెయిన్ పీస్ని సీదా పెట్టేసి లైనింగ్ని సీదా సైడ్ వేసి ఇలా కుట్టేసిన తర్వాత రివర్స్ తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా బాగా ఉంటుందండి చాలా నీట్గా అయితే ఉంటుంది వీడియోనైతే డిజైన్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది హ్యాండ్ వచ్చేసి ఒక్కసారి చూసారంటే ఇంకా నెక్స్ట్ వాళ్ళు కూడా ఈ డిజైన్ కావాలని అన్నట్టుగా ఉంటుంది బార్డరు పింక్ కలర్ బార్డర్ ఇచ్చాడు సో గ్రీన్ కలర్ అంటే ప్యారెట్ గ్రీన్ కలర్ చీర వచ్చేసింది పింక్ కలర్ బార్డర్ వచ్చింది అంటే బార్డర్ కలరే మన బ్లౌజ్ బార్డర్ కలర్ వచ్చేసింది అన్నట్టు అందుకే నేను పూసల్లోని మనము శారీ కలర్ పూసలు వేసాము ఇప్పుడు పైనుంచి కుట్టేసుకోవాలి ఇంకా మనకి ఇంకా షార్ప్గా ఇంకా కిందికి ములలు ఇంకా కిందికి అంటే చిన్న షార్ప్ అనేటివి ఇంకా కిందికి రావాలనుకుంటే ఇంకా మనం డౌన్ అనేది ఆ రౌండ్ షేప్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి అప్పుడు కిందికి వచ్చేస్తుంది షేప్ అనేది అప్పుడు చాలా బాగుంటుంది ఇంకా బాగుంటుంది అన్నట్టు సో మనకి వాళ్ళు అంత అంత ఎక్కువ నార్మల్గా కావాలంటే సో నార్మల్గానైతే అయితే చేశాను ఈ విధంగా చూడండి ఇప్పుడు ఎంత బాగున్నాయో చూడండి డిజైన్ అయితే మనం కుట్టిన తర్వాతనైతే హ్యాండ్ చాలా చాలా బాగుంది సూపర్గా ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి సో ఈ గ్రీన్ కలర్ పూసలు అండి చిన్న చిన్నగా కిందికి గోల్డ్ పూసలు ఇచ్చాడు ఇస్తున్నా గోల్డ్ పూసలు ఫస్ట్ మనము క్లాత్కి కుట్టేసిన తర్వాత కింద ముడేసుకోవాలి తర్వాత పూస పెట్టేసి కిందికి గోల్డ్ పూస పెట్టేసి మళ్ళా పెద్ద పూసల నుండి రివర్స్గా మళ్ళా దారం తీయాలన్నట్టు అంటే ఆడ కిందకి గోల్డ్ పూస అడ్డుకుంటుంది అన్నట్టు దారం బయటికి రాకుండా కిందకైతే గోల్డ్ పూస ఉంటుంది సో ఈ విధంగా అన్నీ మూలల దగ్గర మన చివరి షార్ప్ ఉన్న కడల్లో ఈ పూసలు అయితే కుట్టుకోవాలి చాలా బాగుంటుంది డిజైన్ మీకు అర్థమయ్యే విధంగా అయితే ఈ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి చూడండి అన్నీ ఇదే విధంగా ట్రై చేయ కుట్టేసుకోవాలి సో ఫస్ట్ ఫస్ట్ క్లాత్కి అంటే కింద దారానికి కింద ముడేసేకొని ఫస్ట్ పెద్ద పూస గ్రీన్ పూస తీసేసుకొని సెకండ్ గోల్డ్ పూస కిందికి పెట్టేసి మళ్ళీ రివర్స్గా అందులో నుండి తీసేసుకోవాలి దారం అనేది చూడండి ఒకసారి గోల్డ్ పూస ఇచ్చిన తర్వాత గోల్డ్ పూసల నుండి కాకుండా గ్రీన్ పూసల నుండి దారం తీయాలి అక్కడ గోల్డ్ పూస మూల దగ్గర ఆ పూసకు కింద గోల్డ్ పూస అనేది వస్తుంది అన్నట్టు ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో మనం కుడుతుంటేనే హ్యాండ్కి అనేది చాలా లుక్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్కి కూడా ఇలా ట్రై చేయండి ఇలా కుట్టే కుడితే చాలా బాగుంటుంది సరే నేనైతే ఈ ఒక్కదానికి ట్రై చేశాను అప్పటికే చాలా లేట్ అయింది అందుకోసమని ఈ ఒక్క హ్యాండ్కి అయితే ఇలా పూసలు వేశాను మీకు చూపేయడం కోసం ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి డిజైన్ అయితే ఎలా ఉందనేది సో ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత బాగుందో మన హ్యాండ్కి ఫుల్ హ్యాండ్కైనా పెట్టుకోవచ్చు ఎల్బో హ్యాండ్కి అయితే షార్ట్ హ్యాండ్కైనా పెట్టచ్చు చూసారా ఎంత బాగుందో నీట్గా వచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్